ఫస్ట్ టైం అమెరికన్ ప్రెసిడెంట్ ఈజ్ విజిటింగ్ సౌత్ ఇండియా. వీఆర్ ఆల్ ఆనర్డ్, వీఆర్ వెరీ హ్యాపీ టు రిసీవ్ యూ. So many people created histories on IT. My idea is what you have done in America. We want to use IT for helping the common man. IT రంగాన్ని బలోపేతం గావించి, పోటీ ప్రపంచాన్ని జయించి, యువత భవితకు బాటలు వేసిన బాహుబలి. Indians are very strong in mathematics by birth, by legacies. British people left English to us. These two are deadly combination for information technology. Then Bill Gates told me, you are 100% right. India's strength is this. అన్ని వర్గాల జీవన ప్రమాణాలు మారేలా, ఆకలి బాధలు తీరేలా దీర్ఘకాలిక ప్రణాళికలు రచించిన ధీశ్యాలి. Dare to dream, strive to achieve. That is where Hyderabad I made it, one of the best destination as on today on knowledge economy. అతను విజనరీకి విజిటింగ్ కార్డ్, సిన్సియారిటీకి సింబల్, క్యాలిబర్కి కేరాఫ్, అభివృద్ధికి అడ్రస్. అతనే నారా చంద్రబాబు నాయుడు, నవ్యాంధ్రను నడిపించే నిజమైన నాయకుడు. అన్నగారి ఆశయ సాధనలో సంక్షేమ పథకాల సారథిగా సాగారు. ఆధునిక పరిజ్ఞానాన్ని అందుకుని పారిశ్రామిక ప్రగతికి వారధిగా నిలిచారు. పారదర్శక పాలనతో ప్రజల మనస్సును గెలిచారు. ముఖ్యమంత్రిగా ప్రజల్ని పాలించిన, ప్రతిపక్షంలో ఉండి గడగడలాడించిన, ప్రపంచ పటంలో తెలుగు జాతి ఖ్యాతిని లిఖించిన ప్రతి అంకం విప్లవ శంఖం, ప్రతి అడుగు ఒక చరిత్ర. ఆయన చూపు భవిష్యత్తు వైపు సాగుతుంది. ఆయన దృష్టి సంపద సృష్టిపై ఉంటుంది. ఆయన ఆలోచన మార్పుని కోరుకుంటుంది. ఒక అవకాశం 5 ఏళ్ళు 27 ఎన్నికలయ్యా, మంచి సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోయా. ఒకప్పుడు సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ 20-29 నెంబర్ 1 అని పెట్టుకున్నాం. నేను ఓటే మీ అందరికి హామీ ఇస్తున్నా, మళ్లీ కష్టపడదాం. ఈ రాష్ట్రాన్ని 2047 కి ఒక విషయం తయారు చేసుకుని నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత మనందరం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. కబ్జాల రాజ్యాన్ని కాలరాయాలన్నా, గంజాయి గాయాలు మానాలన్నా, మద్యం మత్తు వదలాలన్నా, మహిళల మాన ప్రాణాలు మిగలాలన్నా, అమరావతి అభివృద్ధి జరగాలన్నా, ఆంధ్రదేశపు ఆకాశంలో ఈ పున్నమి చంద్రుడు వెలగాలి. చంద్రబాబే మళ్లీ రావాలి.